నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు సమావేశం ఏర్పాటు చేసి నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీకందుల దుర్గేష్ ని పరిచయం చేసి ఉమ్మడిగా కలిసి మూడు పార్టీల నాయకులు పట్టణంలో సమన్వయం చేసుకుని కందుల దుర్గేష్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు. ఇబ్బందిగా ఏది కూడా ఎటువంటి సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితిలో మన 2009లో మన శేషారావు గారు రావడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. కానీ మనకు అక్కడ గవర్నమెంట్ అధికారం లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్లో. అలాగే ఇక్కడ గాంధీ గ్లాస్ ఉంది, ఇంకో చోట చమలం ఉంటుంది, ఎక్కడ ఏది ఉన్నా ఆ గుర్తులు వేసి మన మూడు పార్టీల అభ్యర్థులు వస్తే మన ప్రాంతాలన్నీ అభివృద్ధి అవుతాయి, మీకు ఇస్తామన్న సంక్షేమం అంతా జరుగుద్ది, మీకు అవసరమైనటువంటి సేవలన్నీ కూడా అందించగలుగుతామని చెప్పి మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఈవేళ ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలు అందరూ కూడా డోర్ టు డోర్ తీసుకెళ్ళాలి. చాలా మంది ఇది ఉంటుంది. రేపొద్దున మేము పరిచయ కార్యక్రమాలు ఇవాళ టౌన్ అయిపోతే రేపొద్దు నుంచి మళ్ళీ గ్రామాలు తిరుగుతాం. ఓ మూడు నాలుగు రోజులు మాకు ఆ పని ఉంటుంది. ఈలోగా మీరందరూ ఎక్కడికెక్కడ బూతులు వారి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇదయ్యి మీరు అన్ని పార్టీల వాళ్ళు కలిసి మీరు ఇది చేసుకుని మీరే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికల షెడ్యూలు, అభ్యర్థి ఎన్నికల షెడ్యూల్ ఏంటన్నది వేసుకుంటారు. వేసుకున్న ప్రకారం అందరూ ఎక్కడికెక్కడ తిరుగుతూ ఉంటాం. నా సర్వీసెస్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ వర్గాలు నేను కలవాలో, ఎక్కడైనా ఒక మాట ఎక్కడ చెప్పాలన్నది నేను కూడా చూసుకుని డిఫరెంట్ గా ఆ వర్గాలన్నింటినీ కూడా ఎడ్యుకేట్ చేయడం కోసం నేను కూడా తిరిగేటటువంటి చోట నేను కూడా తిరుగుతానని మీకు అందరికీ మనవి చేస్తూ డెఫినెట్ గా మనందరం ఉమ్మడి అభ్యర్థిగా ఒక నీతి నిజాయితీతోటి మనం అందరం వెళ్ళాలి. అలాగే ఎన్నికల స్ట్రాటజీ కూడా